ఉపాధి హామీ పథకం ద్వారా ఈ గ్రామ సభల్లో మనం ఏదైతే ఈ గ్రామ సభల ద్వారా మనం ఆమోదం తీసుకుపోతున్నాం వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ఉపాధి పథకం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి గైడెన్స్ లో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉంది అనేటువంటి మనోధైర్యం ఉంది. మన బిడ్డలను చదివించుకోవడానికైనా మన బిడ్డలను పెళ్లి చేయడానికైనా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా అభివృద్ధి చేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఓడేసి మన గౌరవం మనంత తీసుకోవడానికి కాదుగా ప్రభుత్వం మన గౌరవం పెంచాలి. కానీ ప్రభుత్వం మన గౌరవాన్ని దిగజార్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి 1924 వరకు కూడా చేసిన కార్యక్రమమే. కానీ తాను మాత్రం పెరిగాడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనుకున్నాడు. అయినా మరి అటువంటి నియంత ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మనం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మనం అనుకుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా చెందడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నిరంతరం మీతో ఉండాలని కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.